అయ్యా తుమ్ము వచ్చింది, మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. నాలుగు రోజులు అవుదామా? వెనక తుమ్మో ముందుకు మంచిది, నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వెదవాని తడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడిలాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి కోరు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి. మూడో ప్రదక్షిణ పూర్తిగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసారా? రండి దాక్కోండి. ఆ పెంటమ్మ కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. మీరా, ఇదేమిటండి? కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి, మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని ఉండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు, వస్తానండి. శివ బాయ్, శివ బాయ్, శివ. అటు అదే, ఇక మనం కూడా వెళ్దాం పదా. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలియదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి ముఖం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేశాడు. ఏడి అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అపచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా. జాగ్రత్త వాళ్ళవా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను. విను, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. యోగినాథం. అయ్యా, thank you.